తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యంతో ఒక వ్యక్తి మరణించిన వార్త మనందరికీ తెలుస్తా ఉంది, చక్కర్లు కొడతా ఉంది అన్ని చోట్ల కూడా. నిన్న మొత్తం అంతా కూడా ఏంటంటే ఆయన డెంగీ ఫీవర్ వల్ల చనిపోయి ఉండొచ్చు. అబ్బాయి గంజి సత్యనారాయణ గారు 20 సంవత్సరాలు దౌలేశ్వరం అన్నది నిన్నటి వరకు తెలిసిన వార్త. ఈరోజు ఉదయం అసలు కారణాలు ఏంటన్నది ప్రభుత్వం తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ముందు నుంచి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు లోపల ఏదైతే జైల్లో ఉంటా ఉన్నారో ఆయన ఆరోగ్యం పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి, ఆందోళన చెందుతా ఉన్నాం. ఆయనకి కనీస సౌకర్యాలు కలిగించట్లేదు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి పట్ల ఇంకొద్ది శ్రద్ధ వహించాలి ప్రభుత్వం. ముందు నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తానే ఉన్నాం. మధ్యలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్పడం జరిగింది, బాబు గారిని కలిసే ములాఖాత్లోనే దోమలు కొడుతున్నాయని కూడా చెప్పారని చెప్పి చెప్తున్నారు. మరి ఈ రోజున డెంగీ ఫీవర్ వల్లనే అతను చనిపోయి ఉంటే ఎవరైతే ఖైదీ ఉన్నారో బాబు గారు ఒక ప్రాణానికి రక్షణ ఏది? ఇంకేదైనా కారణం అయితే మీరు తెలియచేయండి, కాస్త శాంతిస్తాం. భయాందోళనలో ఉంటా ఉన్నాం మేము, ఏ నిమిషం ఏం జరుగుతుందో ఆయనకన్నది భయాందోళనలో ఉన్నాం. మరి ఏది చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేవు. పెళ్లి రోజునే తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేశారు అని అంటే ఇంక వారిని ఏ కారణంతో నమ్మగలుగుతాం ఈ ప్రభుత్వం చెప్పిన మాటల్ని? అప్పటికీ హౌస్ కస్టడీ అడిగారు, ఇలాంటి ఏదో జరుగుతాయనే హౌస్ కస్టడీ అడిగితే వాళ్ళు వచ్చి చెప్తారు జైలు చాలా కట్టుదిట్టంగా ఉంటుంది, బలంగా ఉంటాయి గోడలో, లోపల అన్ని విధాలుగా చూసుకుంటున్నాం అని అంటున్నారు. ఇంటికన్నా సేఫ్ అన్నారు. ఇదేనా ఇంటికన్నా సేఫ్ అంటే? ఇప్పుడు మా వరకు ఈ కారణం వల్ల చనిపోయారని చెప్తా ఉన్నారు. కాదు, ఈ కారణం అంటే ప్రభుత్వం చెప్పాలి కదా, నిర్ధారించాలి కదా ఈ కారణం వల్ల అని. ఏదేవైనా ఇప్పటికీ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉంది, అనుమానాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పైన మాకు గౌరవం ఉంది, ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ చొరవ తీసుకొని ఇలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి, లోపల చనిపోయాడు ఒక వ్యక్తి అని అంటా ఉంటే ఈయన ఉన్న జైల్లోనే జరిగిందంటే ఎలా ఉంటుంది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి? ఎంత ఆందోళన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. బహుశా కుటుంబ సభ్యులకి రాత్రి నిద్ర ఉండిపోవచ్చు. ఏంటి ఇది సీజన్? డెంగ్యూ ఫీవర్ వచ్చే సీజను, నీరు నిల్వ ఉన్నా చెత్త ఎక్కువ పేరుపోయినా అది బ్రీడింగ్ చేయడానికి అది ఒక అనువైన ప్రాంతం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉన్నాడే పెద్ద ఆయన, ఏంటైనా భయం ఉండదా? తెలిసింది ఏంటంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బాడీ ఉందని ఇప్పటికే తెలిసింది. దయించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాస్తవాలు బయట పెట్టండి, మా నాయుడు గారి పరిస్థితి ఏముంది ఎలా ఉందన్నది తెలియచేయండి. కోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది పరిస్థితులు, మీరు చొరవ తీసుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం. ఇలా ప్రజల కోసం అనునిత్యం జీవితం అంతా కృషి చేసిన వ్యక్తికి ఈ విధంగా లోపల ఇబ్బందులు ఉన్నాయి అని అంటే అది క్షమించరాని నేరం. కోర్టులు చొరవ తీసుకొని ఆయనకి న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ అధికారులకు మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాస్తవాలు మాకు తెలియచేయండి. ఈ ఆందోళన ఉద్రిక్తం అయ్యేలోపే మీరు వాస్తవాలు తెలియచేయాలి, దే వల్ల ఏ కారణం వల్ల ఆయన చనిపోయాడు అన్నది తెలియచేయాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే తెలియచేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.